కొద్ది గంటల్లోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు మొత్తంగా 50779 ఈవీఎంలు అయితే సిద్ధంగా ఉన్నాయి అలాగే ఓటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు అయితే మొత్తంగా మనం చూసుకుంటే నిన్నటి సాయంత్రంతో ఎప్పుడైతే ప్రచారం ముగిసిందో అప్పటి నుంచి కూడా ఎంతగా డబ్బు మద్యం ఎంతగా పంపిణీ అవుతోంది ఓటుని ఎలా అమ్ముకుంటున్నారు అనేది మనం మొన్నటి నుంచి చూస్తున్నాం మరి ఇదేషకు సంబంధించి ఇంకా ఇలా ఓటుకు నోటు ఎంతవరకు ఇది కొనసాగుతూ ఉంటుంది అన్నదానికి మనం మాట్లాడుతున్నాం మరి మనతో పాటు జాయిన్ అయ్యారు పద్మనాభ రెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ నమస్తే అండి పద్మనాభ రెడ్డి గారు నమస్తే నమస్తే పద్మనాభ రెడ్డి గారు మరి ఇంకా చదువుకుంటున్న వాళ్ళు చైతన్యవంతులు పెరుగుతూనే ఉన్నారు కానీ ఓటును అమ్ముకుంటున్న వాళ్ళు పెరిగిపోతున్నారు ఓటు డబ్బులు కూడా వాళ్ళు పెరుగుతూ వస్తుంది అంటే ఇంక ఇంతేనా అండి ఎవరికైతే డబ్బు ఉంటుందో ఎవరికైతే బలం ఉంటుందో అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయాలి వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తాం వాళ్ళు మాత్రమే పోటీ చేయగలరు అన్నదానికి మనం అందరం స్థిరంగా ఒకదానికి వచ్చేయాల్సిందేనా మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుందండి ఎందుకంటే ఎక్కడికక్కడ వింటున్నాం 1500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఓటును అమ్ముకుంటున్నారు ఓటును కొనుక్కుంటున్నారు అని అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారంగా ఎన్నికల సంఘానికి ఇండిపెండెంట్ అథారిటీ అది వాళ్ళు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా నిర్వహించాలి ఫ్రీగా చేస్తున్నారంటే పోలీస్ పకడ్బందీగా ఉంది ఎక్కడ కూడా బూత్ క్యాప్చరింగ్ లేదు రాంగ్ ఓటింగ్ లేదు ఫ్రీగా చేస్తా ఉన్నారు అంతవరకు ఒప్పుకోవాలి కానీ ఫెయిర్ గా చేయటం లేదు ఫెయిర్ గా అంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో జరుగుతా ఉందో ఈ డబ్బుల పంపిణీ మద్యం పంపిణీ ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం ఆపాలి వాళ్ళు చెక్ పోస్ట్ల మీద పోలీస్ వాళ్ళని నిఘా పెడుతున్నారు డబ్బు అది పట్టుకుంటున్నారు అది సరిపోదు యాక్చువల్ గా నిన్న రాత్రి నుంచి ఇప్పుడు ఏదైతే డబ్బు పంచుతున్నారో అది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు పట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళు దీనికి సిద్ధంగా లేరు ఎందుకు కారణం అంటే ఎన్నికల సంఘం యొక్క అథారిటీ అన్నది ఒక నెల ఉంటది ఇప్పుడు 3వ తారీఖు రిజల్ట్స్ అయిపోయిన సాయంత్రానికి ఎన్నికల సంఘం పవర్స్ అన్ని పోతాయి మళ్ళా ఈ ఉద్యోగస్తులు ఏదైతే ప్రభుత్వం అక్కడ పవర్ లో వస్తుందో వాళ్ళ కింద పనిచేయాలి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్లే సేఫ్ అన్నట్టుగా ఈ ఎన్నికల సంఘంతో మనకెందుకు అని చూసి చూడనట్టుగా పోతా ఉన్నారు లేకుంటే ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా మునుగోడులో బాహటంగా డబ్బులు పంచుతా ఉంటే అక్కడ ఉన్న కొందరు కొన్ని గ్రామాల ప్రజలు నో మనీ నో ఓట్ అని ప్లకార్డ్స్ పెట్టుకొని రోడ్డు మీద కూర్చున్నారు 3 గంటల దాకా పోలింగ్ జరగలే ఆ గ్రామాలలో అప్పుడు ఈ టీవీలల్లో అంతా వచ్చింది రాజకీయ పార్టీలు పోయి అక్కడ వాళ్ళకి డబ్బిస్తే 4 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యి రాత్రి 12 దాకా జరిగింది ఇంకా కొన్ని గ్రామాల్లో మహిళా మండళ్ళు పొదుపు సంఘాలు వీళ్ళు రాస్తా రోకో చేసినారు ఎందుకనంటే పక్క ఊరు లోపల ఓటుకు 5000 ఇచ్చినారు మాకు 3000 ఇచ్చినారు ఈ మాదిరిగా గ్రీవియన్సెస్ ఇవన్నీ మేము తీసి ఎలక్షన్ కమిషన్ పంపినాం దయచేసి మీరు ప్రజల మీద కూడా కొన్ని కేసులు బుక్ చేయండి ఎవరైతే నో మనీ నో ఓట్ అన్నారో వాళ్ళ మీద కూడా ఎందుకంటే కరప్షన్ యాక్ట్ కింద డబ్బు ఇవ్వడం తీసుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఇది దురదృష్టవశాత్ ఏమైందంటే డిమాండ్ అండ్ సప్లై థియరీలో పడ్డది అంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు డబ్బు ఇస్తున్నారు రాజకీయ నాయకులు డబ్బు ఖర్చు పెట్టాలని ఉండదు ఇప్పుడు అది ఖర్చు పెట్టకుంటే మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంటుందని ఇప్పుడు డబ్బు ఖర్చు పెడితే గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఖర్చు పెట్టకుంటే మాత్రం 100కి 100 వాళ్ళు ఓడిపోతాడు ఇది ఇది మారాలి అని అంటే ఆ ఎన్నికల సంఘం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని మనకు ఉంది దాని ప్రకారమే ప్రజా ప్రాతినిధ్య చట్టం దాని ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి అది 1951లో తయారు చేసినారు అప్పుడు ఎన్నికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధులు దేశం స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు అన్ని కూడా ఖర్చు పెట్టుకొని కొట్లాడిన వాళ్ళు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఏమనుకున్నారంటే చట్టం చేసినప్పుడు అందరు మంచి వాళ్ళే వస్తారు రాజకీయాలు అనుకున్నారు 75 సంవత్సరాలు దాటే వారి కల్లా చాలా మంది క్రిమినల్ రికార్డు వాళ్ళు ఇప్పుడు రాజకీయాలలో ఉన్నారు మేము ఒక డీటెయిల్స్ తీసినాం 2018 లోపల ఎంతమంది క్రిమినల్ రికార్డు అంటే మన తెలంగాణ అసెంబ్లీ లోపల సుమారుగా 38% మంది అంటే 119 లోపల 40-45 మంది మన గౌరవ శాసనసభ్యులు అక్కడ క్రిమినల్ రికార్డుతో అక్కడ కూర్చొని శాసనాలు చేస్తున్నారు మన తల రాత రాస్తా ఉన్నారు పార్లమెంట్లకు అదే పరిస్థితి ఉంది మరి దీన్ని ఎలా చేయాలి అంటే చాలా సజెషన్స్ వచ్చినాయి ఎన్నికల కమిషన్ నుంచి అంటే సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉంటే అంటే హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఇటువంటివి ఉంటే వాళ్ళని ఒక 6 సంవత్సరాల వరకు ఎన్నికల నుంచి దూరం ఉంచాలని కానీ అప్పుడు ప్రధానమంత్రి అందరూ రాజకీయ పార్టీలను పిలిచి మరి ఇట్లా వచ్చింది ప్రపోజల్ ఏం చేద్దామంటే అన్ని పార్టీలు రైట్ కానీ లెఫ్ట్ కానీ సెంటర్ కానీ ఇది వద్దు అన్నారు కొన్ని పార్టీలు ఏమో
అధికారంలో ఉన్న పార్టీ మా మీద కక్షతో కేసులు చేయొచ్చని అన్నారు. అది కొద్ది వరకు నిజమే కావచ్చు, కానీ మొత్తానికి ఆ ప్రపోజల్ పక్కన పెట్టినారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు డబ్బు ఏదైతే పట్టుకున్నారో వీళ్ళు, దాంట్లో కూడా సరిగా నిజం లేదు. ఎందుకంటున్నానంటే, ఇవాళ చెప్పినారు 700 కోట్లు. పద్మనాభ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరిదైనా డబ్బులు అలా పెద్ద మొత్తంలో, మనం ఇప్పటివరకు చూసుకుంటే 735 కోట్లు కేవలం ఈ మధ్య కాలంలోనే సీజ్ అయిన డబ్బులు, అంటే బంగారం ఇతర గిఫ్ట్లు అవన్నీ పక్కన పెడితే అండి, వజ్రాలు అవన్నీ పక్కన పెడితే 735 కోట్లు డబ్బులే పట్టుకున్నారు. అంటే సీజ్ చేసి అవి సీజ్ చేసే డబ్బులు పట్టుకోవడం, ఇంకా వాళ్ళు ఎవరి దగ్గర దొరికాయో వాళ్ళని, ఇంకా కఠిన చర్యలు ఎక్కడి నుంచి వచ్చాయనేది అవి ఏం లేవంటారు, అసలు అవి ఏం బయటకు కూడా రావట్లేదండి. ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఏమున్నాయంటే, ప్రతి డిస్టిక్ లోపల ఒక కమిటీ ఉంటుంది, 3 సభ్యులు ఉంటారు. అంటే ఈ పట్టుకోగానే వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు చూసి ఏమన్నా పేపర్స్ అంటే నిజంగానే అది జెన్యున్ మనీ అని అంటే వదిలిపెడతారు. దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. కానీ అది ఎన్నికల కోసమే వచ్చే డబ్బు అంటే కేసులు బుక్ చేయాలి. 700 కోట్లలో ఆ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ లో ఆయన అనౌన్స్ చేసినాడు ఏంటంటే, మాకు వచ్చిన డబ్బులో చాలా మట్టుకు జెన్యున్ గా ఉంది, న్యాయమైన డబ్బే కాబట్టి వదిలిపెట్టినామని. అది పేపర్లలో రాదు, 700 కోట్లు పట్టుకున్నారని వస్తుంది, హైప్ అవుతుంది. కానీ ఈ మిగిలిందంతా వదిలిపెట్టినారు, హార్డ్లీ 5-10% కేసులు బుక్ అయినాయి. ఇక కేసులు బుక్ అయిన సంగతి మనం చూద్దాం. 2018 లోపల సుమారుగా 3700 కేసులు బుక్ చేసినారు. దాంట్లో కొన్ని కోడ్ వయలేషన్ ఉన్నాయి, అంటే 9 గంటల తర్వాత మైకులు పెట్టి చేయడము, ఆ పర్మిషన్ లేకుండా ర్యాలీలు తీయడం, అవి పక్కన పెడితే సుమారుగా 1200 కేసులు ఈ డబ్బుకు సంబంధించినవి ఉన్నాయి. అయితే కేసు బుక్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర లిటరేచర్ దొరికింది, ఏది ఎవరెవరికి డబ్బు ఇవ్వాలన్నది, పాంప్లెట్స్ దొరికినాయి, ఆ పార్టీ యొక్క గుర్తుతోని కండువాలు దొరికినాయి. ఇవి దొరికినప్పుడు అభ్యర్థి మీద కేసు బుక్ చేసి ఉంటే బాగుండేది. ఎవరైతే పంచుతున్నారో, అది సామాన్య వర్కరే కావచ్చు, పార్టీ వర్కరు, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే కోర్టులో ఆగలేదు. ఇదివరకు తెలంగాణ రాష్ట్రమైన నుంచి గత 10 సంవత్సరాలుగా ఒక్క ఎమ్మెల్యే కూడా డబ్బు పంచుతూ శిక్ష పడ్డదన్నది లేదు. పంచడం అయితే అందరికి తెలుస్తుంది, అందరి ప్రతి ఎమ్మెల్యే ఒక పార్టీ కొంచెం తక్కువ ఇవ్వచ్చు, ఇంకో పార్టీ ఎక్కువ ఇవ్వచ్చు, కానీ పంచడం మాత్రం పక్కా ఉంది. అటువంటిప్పుడు మరి ఎందుకు ఇది సిస్టమ్ ఇట్లెందుకున్నది? మన ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు రావాలా? ఇక రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజలది, ప్రజలది చూస్తా ఉంటే ఇంతకు మొదలు మాట్లాడిన చక్కగా చెప్పినాడు ఆయన, అంటే టీచర్ల కాన్స్టిట్యుయెన్సీలో అన్నాడు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా డబ్బు పంచున్నారు, గ్రాడ్యుయేట్స్ కూడా తీసుకున్నారు. అంటే పేద ప్రజలు గ్రామస్తులే తీసుకున్నారు అని కాదు, డబ్బు అన్నది అన్ని వేరే అందరు తీసుకుంటున్నారు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇది ఓటు వేయటప్పుడు డబ్బు తీసుకోవద్దు తప్పన్నది కొద్ది మందే, కానీ 80-90% మంది ప్రజలు గ్రామాల్లో అయితే డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు. మరి అది ఎవరికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, అది అది వేరే విషయం. కానీ డబ్బు మాత్రం తీసుకుంటున్నారంటే, ఓట్ ఈజ్ ఎ సేలబుల్ కమాడిటీ, ఇది అమ్మకానికి పనికి వచ్చే వస్తువే కానీ ఇది పవిత్రమైనది కాదు, బ్రహ్మాస్త్రం కాదు. మనం చెప్పుకుంటున్నాం కానీ ప్రజల్లో మాత్రం ఇది ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తిరిగా ఉంది. ఈ ఓటును చూసి రాజకీయ పార్టీలు మా దగ్గరకు వస్తాయి, మా ఇంట్లో ఒక 4-5 ఓట్లు ఉంటే ప్రతి పార్టీ నుంచి ఇంత ఇంత అంటే, ఈ ఓట్ల సమయం లోపల ప్రతి ఇంట్లో ఒక 30-40 వేలు 50 వేలు మేము సంపాదించుకోవచ్చు అనేది ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రాజకీయ నాయకుల్ని కూడా తప్పు, కొందరు అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటున్నారు, కానీ చాలా మంది బయట ఉండడము, అలాగే కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకు అందుబాటులో లేకపోవడము, వాళ్ళు పోయినా కానీ వీడు ఏ పార్టీ వాడు, ఏమిటి మన పార్టీయా కాదా అని చెప్పేసి దూరం పెట్టడము, ఏదైనా ప్రభుత్వ పథకాలు వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళ బంధువులకు ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం, దీంతో ఏమైపోయిందంటే ప్రజలకు ఇక మళ్ళా దొరకదు, మేము ఓట్ వేసిన తర్వాత వీళ్ళు మనకు ఎందుకు ఉపయోగపడరు, కాబట్టి వాళ్ళు తప్పకుండా డబ్బు తీసుకోవాలన్నది ఒకటి ఇది ఏర్పడ్డదాను. ఓకే, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. ముందుగా మీకు